విశాఖ జిల్లా రావికమతం మండలం కొత్తపేట గ్రామ మర్రివాల సరహాదారిలో ఉన్న శ్మశాన వాటికను పూర్తి స్థాయిలో ఆధునీకరించడానికి భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కోన లవరాజు, ఉప సర్పంచ్ డాక్టర్ పందుల దేవ, ఎంపీటీసీ పూడి దేవ పలువురు పాల్గొన్నారు. ఇక్కడికి వచ్చేసినటువంటి పెద్దలందరికీ మరియు మా గ్రామ ప్రజలకు అందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ రోజు నిజంగా కొత్తకోటలో మొత్తం నాలుగు శ్మశానాలు ఉన్నాయి. నాలుగు శ్మశానాలు కూడా ఏచూన సరే చాలా అస్తవ్యస్తంగా ఉన్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఎన్నాళ్ళు పెట్టు దీన్ని బాగా డెవలప్ చేయాలనేటువంటి ఒక ఆశ అయితే ఉంది. కానీ ఆశ తగ్గటువంటి నిధులు అయితే కొంచెం నిధుల కొరత వల్ల కొంచెం ఇబ్బంది పడుతున్నాము. అయితే దీన్ని దృష్టిలో పెట్టుకుని ఈ శ్మశాన వాటికని డెవలప్ చేస్తాం మావంతని చెప్పేసి మన పైల సన్యాసమ్మ గారు వాళ్ళ అబ్బాయిలైనటువంటి మన నాయుడు గారు కానీ వాళ్ళ బ్రదర్స్ కానీ అలాగే వాళ్ళ బావగారు కానీ వీళ్ళు ముందుకు రావడం నిజంగా చాలా ఆశ్చర్యమైన విషయం ఇది. కాబట్టి వాళ్ళకైతే మేము మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం మేము. మరి అలాగే వాళ్ళు ఇది వరకులోనూ కూడా కొత్తకోట హై స్కూల్ కే సైట్ అయితేనేమి, కాలేజీకి నుంచి అయితే సుమారు సైట్ అయితేనేమి, అలాగే ఎన్నో అధ్యాత్మికమైన కార్యక్రమాలు డిగ్రీ కాలేజీకి స్థలం ఇవ్వడం కానీ, హై స్కూల్ గేట్లు కానీ, ఇలాగ ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ గ్రామాల్లో నాయకులు కానీ ప్రజలు కానీ అన్ని రకాలు కూడా ప్రోత్సహించినందుకు వాళ్ళకి మాత్రం మరొకసారి మా గ్రామ ప్రజల తరఫున నేను హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఇంకా ఇలాంటి మంచి మంచి కార్యక్రమాల్లో వాళ్ళు పాల్పంచుకొని వాళ్ళ భగవంతుడు కూడా చల్లగా చూడాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. పెద్దలు, వార్డ్ మెంబర్లు, అలాగే మా పైలి నాయుడు గారు, అలా బ్రదర్స్ వాళ్ళ బావగారికి అందరికి మా విలేకరులకు కూడా నా యొక్క నమస్కారాలు. అయితే మనకి కొత్తకోటకి ప్రధానంగా ఉన్నటువంటి సమస్యలు అయితే ఈ శ్మశాన వాటికలు అన్నాయి మాత్రం చాలా పెద్ద సమస్యలు. అన్ని నాలుగు వాటికి కూడా పెద్ద సమస్యలుగా మారున్నాయి. అవి ఇప్పుడో 10-15 సంవత్సరాలు బట్టి కూడా ప్రజలందరూ కూడా ఈ సవాళ్ళను తీసుకెళ్లేటప్పుడు చాలా ఇబ్బందులు ఎదుర్కోవడం, చాలా ఇబ్బందులు పడడం, తోవలు లేక సరైనటువంటి స్థలాలు లేక కూడా చాలా ఇబ్బంది పడడం వస్తుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ చిన్నమ్మ చెరువు శ్మశాన వాటికి ఈ మన పైల సంజయస్వామి గారు అభివృద్ధి కొరకు వాళ్ళు ముందుకొచ్చి చేస్తామని అనడం జరిగింది. మరి ప్రజలందరూ కొత్తకోటకి, కొత్తకోట ప్రజలందరూ నాయకులు కూడా ఇలాంటి కార్యక్రమాలు సహకరించి దీన్ని ముందు నడిపించుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.